హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో పోస్టుల భర్తీ ఈ పోస్టులు వచ్చేసి అవుట్సోర్సింగ్ పద్ధతిన పోస్టులు అయితే భర్తీ చేస్తారు ఫ్రెండ్స్ పారామెడికల్ బ్యాక్లాగ్ ఖాళీల్లో లోకల్ ఎల్ఎస్టీ మహిళా కేటగిరీలో రెండు రేడియోగ్రాఫర్ పోస్టులు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఒక నర్సింగ్ పోస్టు ఓసీ ఒకటి ఎస్సీలో ఒకటి అలానే థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఫ్రెండ్స్ అయితే అర్హత కలిగిన వారు ఈ నెల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ దరఖాస్తులకు సంబంధించిన అర్హతలు మరియు వివరాలు దరఖాస్తులకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా ఇక్కడ తెలిపిన వెబ్సైట్లో విజిట్ చేసి చూడాలని తెలిపారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే వేరే జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ వినికిడి లోపంతో పాటు ఒక ఎస్టీ జనరల్ ఆరోగ్య మిత్ర పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు ఒక ఎస్టీలో ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉన్నాయి ఫ్రెండ్స్ అభ్యర్థుల విద్యా అర్హతలు వయస్సు వేతనం మొదలైన వివరాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ తెలిపిన వెబ్సైట్ను విజిట్ చేయాలని కోరారు ఫ్రెండ్స్ భర్తీ చేస్తున్న దరఖాస్తులను అవసరమైన దానికి అవసరమైన ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం కర్నూల్లో స్వయంగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ ఈ నెల ఇరవై ఎనిమిది లోపున సమర్పించాలని కోరారు ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ని అన్నిటినీ జత చేసి స్వయంగా పర్సనల్గా వెళ్ళైనా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయొచ్చు లేకపోతే రిజిస్టర్ ద్వారా అయినా మనం సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదిలోగా అది కూడా ఇరవై ఎనిమిదిలోగా సెండ్ చేయాలి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్న ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ